हेलो। ఎన్ని సార్లు పాత్రికేయ మిత్రులకు ఎలక్ట్రానిక్ మీడియా వారికి నా హృదయపూర్వక నమస్కారాలు। ఈ కార్యక్రమం పెట్టింది మీ కోసమే, ఎందుకంటే 2 ఇయర్స్ క్రితం రెండుగా స్టార్ట్ అయిన మా కమిటీ, రెండు కమిటీలుగా స్టార్ట్ అయిన మా కమిటీ ఎలక్షన్ అయిపోయినా 1 వీక్ కే మేమందరం ఒకటయ్యి మనం మంచి పని చేయడానికి చాలా ఉన్నాయి, గొడవలు కాదు కావాల్సింది అని మాలో మేమందరం అనుకుని జరిగిన దానికి బాధపడి ఈ క్షణం నుంచి మనం మూవీ ఆర్టిస్ట్రేషన్ ముందుకు తీసుకెళ్ళడానికి ఎలాగని ఈసీ మీటింగ్లో అనుకుని ఈ 2 సంవత్సరాలు నా వెనకాల వీళ్ళందరూ లేకపోతే, ప్రత్యేకించి నా తమ్ముడు నరేష్, వీళ్ళెవరు లేకపోతే ఇంత గొప్ప గొప్ప పనులు చేసేవాళ్ళం కాదు। వీళ్ళందరికీ హృదయపూర్వకంగా నేను మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేస్తున్నా। సెల్ ఫోన్ సాఫ్ చేసండి। మాకు మేము ఆ రోజు ప్రెస్కి మేము నేను జనరల్ సెక్రటరీగా ఎన్నికవగానే ప్రెస్లు వస్తే హడావుడి హడావుడిగా ఉంది అంత డబ్బులు మొత్తం। ఈ క్షణంలో మేము హీరో అయిండి వచ్చామో కానీ మా ఉద్దేశంలో ఈ 2 సంవత్సరాలు ఈ అసోసియేషన్ అద్భుతంగా నడిపించినప్పుడు మేము ఇచ్చిన మాట నిలబెట్టుకున్నప్పుడే మేము హీరోలు మీ అందరి ముందు అన్న ఆ క్షణం ఈ క్షణం కాబట్టి మీ దగ్గర ధైర్యంగా మాట్లాడుతున్నాను। అది మాట్లాడే రాదు మాట్లాడటం కూడా నాకు। దీనికి నరేష్ మా రాజేంద్ర ప్రసాద్ గారు, నరేష్ ట్రెజరర్ గారు, ఆఫీస్ బాడీయే కాకుండా ప్రతి ఈసీ మెంబర్ వరకు అర్ధరాత్రి ఫోన్ చేసినా సరే అన్న ఏం కావాలన్నా ఏం చేయమంటారని అడిగారు। వాళ్ళందరికీ నా శిరస్సు ఉంచి నా ధన్యవాదాలు। మీరున్నాం నేను ఎప్పటికీ మర్చిపోలేను అందరికీ, థ్యాంక్ యూ। అలాగే నరేష్ గారు చేసింది ఎంత ఈజీ అయిపోయిందంటే, ఇప్పుడు మేము ఎవరికన్నా డబ్బులు ఇవ్వాలన్నా ఎవరికన్నా ఏదన్నా చేయాలన్నా కూడా ఎంత ఈజీ అయిపోయిందంటే ఒక సర్వే అని కొత్త ఇంతవరకు ఎవరి బ్రెయిన్లో కూడా మాకు ఎవరికి తట్టలే, అది నరేష్ గారి ఐడియా అది। ఆ సర్వే ప్రకారం ఆయన డివైడ్ చేసుకున్నాడు ఉన్నవాళ్ళు, ఒక మిడిల్ క్లాస్, లేని వాళ్ళు, కష్టాల్లో ఉన్నవాళ్ళు అని। ఇప్పుడు మాకు ఒక్కసారి కొట్టగానే కంప్యూటర్లో ఓహో ఇది వీళ్ళకి ఇచ్చేద్దాం మనము అని తెలుస్తుంది, చాలా ఈజీ అయిపోయింది మాకు అది। అది మాకే మాటరమే కాదు, ముందు తరం నెక్స్ట్ ఇంకొకరు ఉండొచ్చు, ఇంకొకరు ఉండే వాళ్ళందరికీ చాలా హెల్ప్ అవుతుంది। ఆ సర్వేని కూడా సార్ ఇంకా స్ట్రాంగ్గా చేయమని నరేష్ గారిని అడుగుతున్నాం మేము। ఇది కాకుండా మేము ప్రామిస్ చేసిన విధంగానే మీ ముందు ప్రామిస్ చేసిన విధంగానే ఒక 30 మందికి హెల్త్ కార్డు ఇస్తాం, ఒకవేళకి 20,000 అవుతుంది, అది ఫ్రీగా ఇస్తా ఉన్నాం, 33 మందికి ఇచ్చాం ఫ్రీగా, అలాగే 1,000 రూపాయలు 30 మందికి ఇస్తా ఉన్నాం, కానీ 2,000 35 మందికి 2,000 ఇవ్వడం జరిగింది। చాలామందికి వాళ్ళందరూ ఎంతో హ్యాపీగా ఉన్నారు। ఇది కాకుండా అందరికీ ఫ్రీగా ఇన్సూరెన్సులు చేయడం జరిగింది। దీని వెనక మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి, మోహన్ బాబు గారి ఫ్యామిలీ నుంచి, బాలయ్య బాబు, వెంకటేష్, కృష్ణ గారు, నాగార్జున గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, వీళ్ళందరి ప్రోత్సాహం, వీళ్ళంతా సపోర్ట్ వల్ల ఇన్ని మంచి పనులు చేయడం కూడా జరిగింది। వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు। ముందు కూడా ఒక పెద్ద కార్యక్రమే తలబెట్టాం, అది కూడా అవుతుందని నేను కోరుకున్నాను, ఎందుకంటే ఒక్కసారి నేను మాటిచ్చాను అంటే ఎట్టి పరిస్థితులు వెనక్కి వెళ్ళలేను, నాకు ఏం అదే కనిపిస్తుంటుంది, అది ఇచ్చాను కదా మాట అదే చేయాలి అని। ఈ 2 ఏళ్ళు కూడా అలాగే చేసాం, మేము ప్రామిస్ చేసిన 10% అయితే 100% చేసాం మిగతా కార్యక్రమాలన్నీ కూడా। ఏ పేద కళాకారుడు బాధపడకూడదు, వాళ్ళకి ఫస్ట్ మేము గుర్తురావాలి, ఏదైనా కష్టం వస్తే మేము గుర్తురావాలి, అసోసియేషన్ ఎవరు పెద్దలు ఉన్నారో వాళ్ళు గుర్తురావాలి, ఓకే వాళ్ళు ఉన్నారు మాకేం పర్లేదు గుండెలు మిచ్చేసి వాళ్ళు నిద్రపోవాలి, అప్పుడే మూవీ ఆర్టిస్ట్రేషన్ పేరు తెచ్చుకుంటారు। అలాగే ఇప్పుడు పని చేసాం, ముందు కూడా అలాగే చేస్తాం। నాకు నరేష్ లాంటి నాకు అండుంది, నాకేం కావాల్సిన సరే తన సలహాలు ఉన్నాయి, అలాగే నేను అమ్మ గురించి మాట్లాడుకోవాలి, విజయన్ గారి గురించి ఎప్పుడు ఇంటికి వెళ్ళినా చెక్కు లేకుండా మేము ఎవరు వెనక్కి రాము, నాకే మొన్న మొహమాట చేసిన అమ్మ తర్వాత తీసుకుంటాను చెక్కు, మరీ ఇబ్బందిగా ఉంది నాకని, ఆవిడ బర్త్డేకి మొన్న 5 లక్షలు ఇచ్చారు, అది కాకుండా నెల ఆవిడ 15,000 పేద కళాకారుల కోసం పంపిస్తుంటారు, మొన్న బర్త్డేకి వెళ్తే 72,000 తెక్కిచ్చారు, 100 అమ్మ మీరు 100 ఏళ్ళు బతకాలి మా గురించి, అలాగే మహానుభావుడు అవును మీ దగ్గర నుంచి మేము 100,000 రూపాయలు తీసుకోవాలి, 100,000 కాదు 110,000 తీసుకోవాలి మీ దగ్గర నుంచి, అలాగే మన చిరంజీవి గారు డైరీ ఓపెన్ చేయడానికి చిరంజీవి గారు ఇంటికి వెళ్ళినప్పుడు నేను మంచి చెక్ పంపిస్తాను అని అంటే సినిమా
సక్సెస్ దాంట్లో ఉండి నీకు నేను ఉన్నాను మీకేం కాదన్నారు నాకు ఎంతో కాన్ఫిడెన్స్ ఉంటుంది ఆ మాటలు అలాగే మోహన్ బాబు అరండి గారిని అందరూ ఇప్పటికీ మేము మర్చిపోలేము ఒకటి నా ఉద్దేశంలో నాకు ఈ 18 ఏళ్ళలో నేను ప్రతి పోస్టు 2-2 సార్లు చేశాను ఇక్కడ నా మెయిన్ పోస్టు అన్నీ ట్రెజరర్ గారు 2 సార్లు వైస్ ప్రెసిడెంట్ గారు 2 సార్లు జనరల్ సెక్రటరీ గారు 2 సార్లు ఈసీ మెంబర్ గారు 2 సార్లు ఇలాగా నేను ఫస్ట్ నుంచి నా మెంటాలిటీ ఏంటంటే చిరంజీవి గారికి మోహన్ బాబు గారికి అలసిపోతే మూవీ ఆర్టిస్ట్ అంటే పని ఏమి లేదు ఇక్కడ కావాల్సింది ఏంటంటే ఎవరికి అండగా ఉండాలంటే లేని వాళ్ళకి మిడిల్ క్లాస్ వాళ్ళకి వాళ్ళకే అండది మేము వాళ్ళు వాడుకోవాలంటే పెద్ద హీరోస్ మేము వాడుకో వాళ్ళు లేకపోతే అసోసియేషన్ అడగదు వాళ్ళు లేకపోతే మేము మంచి పనులు కూడా చేయడం కాబట్టి వాళ్ళందరూ మాకు ఎప్పుడు ఉంటుందని మంచి పనులను కల పేద కళాకారులకు ఎప్పుడు మేము ఉంటామని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను ఇక కొంచెం మేము బైక్స్ కొన్నాం అవి కూడా ఇవ్వాలి మా గురుగారి తనకు ఇంట్లో బాగుపడటం వల్ల కొంచెం పోసుకొనేది ఆ బైక్స్ కూడా మా గురుగారు దాసన్ రావు గారి చేతుల మీదుగా మోహన్ బాబు గారి చేతుల మీదుగా మా మంత్రి గారు సరసాల శ్రీనివాస గారి చేతుల మీద ఇవ్వడం జరుగుతుంది త్వరలోనే ఈ కార్యక్రమాలు ఏదో ఈ రోజు చేసావు రేపు చేయటం కాదు ఇలా జరుగుతూనే ఉంటాయి మంచి కార్యక్రమాలన్నీ థ్యాంక్ యూ థ్యాంక్ సార్ ప్రత్యేకించి నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను గర్వంగా కూడా ఈ రోజు ప్రెస్ వారందరికి ఇచ్చిన మాట థ్యాంక్ యూ వెరీ మచ్ వేదిక వచ్చినటువంటి మా కుటుంబానికి పాత్రికేయ సోదరులకి మా సభ్యులందరికీ నమస్కారం మా ప్రారంభమైనప్పటి నుంచి ఫౌండర్ ప్రెసిడెంట్ చిరంజీవి గారి క్రమం మెగాస్టార్ చిరంజీవి గారి తీసుకుపోయింది ఆ తర్వాత మోహన్ బాబు గారు కానీ మురళీమోహన్ గారు వీళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ టర్న్స్లో వాళ్ళు ఎంత చేయాలో అంత మాకి మనస్ఫూర్తిగా సేవ చేసి మాని నిలబెట్టుకుంటూ వచ్చింది వాస్తవం అయితే గతసారి ఒక క్షీరసాగర మదనం జరిగింది చరిత్రలో కొత్త కాదు ఒక మార్పు కావాలి కొత్తదనం కావాలి అనేటువంటి ఒక ఆలోచన ఉన్నప్పుడు మా రెండుగా విడిపోవడం జరిగింది దీని మీద కొన్ని అటు ఇటుగా కూడా క్వశ్చన్స్ రావడం జరిగింది సరే ఎన్నికలు అనేది ప్రజాస్వామ్యబద్ధంగా జరిగేటువంటి ఒక ప్రక్రియ అదేమి ఇట్ ఇస్ నాట్ అన్ ఇష్యూ నేను ఎప్పుడు కూడా అదే చెప్పాను అది అయిన తర్వాత మా ఎలా ఉంటుంది రెండు కమిటీలు కలిసి ఇక్కడ పని ఎలా చేస్తుంది ఏ విధంగా ఉంటుంది అనేది ఒక ప్రశ్నగా మారడం జరిగింది ఫస్ట్ కమిటీ మీటింగ్లోనే మా జనరల్ సెక్రటరీ శివాజీరాజా కానీ ప్రెసిడెంట్ మా రవీంద్ర ప్రసాద్ కానీ మేమందరం కూర్చుని ఒకటే అనుకున్నాం ఇక్కడ రాజకీయానికి తావులేదు కేవలం అభివృద్ధి కార్యక్రమాలకు మాత్రమే మా ఇప్పటికే ఎలా ఉంది ఫర్దర్గా ముందు అలాగే ఉంటుంది కలిసి ఒకటిగా చేద్దాం ఈ 2 సంవత్సరాలు మంచి పేరు తెచ్చుకోవడానికి పనిచేయొద్దు మంచిగా పనిచేద్దాం తర్వాత పేరు అనేది అదిగా వస్తుంది అనుకున్నాం ఆ విధంగా ఈ కమిటీ ప్రారంభమైంది ప్రతి వాళ్ళు కూడా ప్రతి ఒక్క ఆఫీస్ బేరర్ దగ్గర శివకృష్ణ గారు వారి అడ్వైజ్ కానీ పెద్దవాళ్ళు కానీ ఉన్న ప్రతి ఆఫీస్ బేరర్ కానీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ కానీ వాళ్ళ సలహాలు వారి యొక్క పనితీరు ఇవన్నీ కూడా చాలా చక్కగా జరిగింది నా వరకు జాయింట్ సెక్రటరీగా నేను గెలిచిన తర్వాత శివాజీ నన్ను ప్రపోజ్ చేశాడు వెల్ఫేర్ కమిటీ చైర్మన్గా నేను ఉంటే బాగుంటుంది ఎన్నికల ముందు అనౌన్స్ చేసేవాడిని తప్పకుండా అని నా ప్రణాళికలో ఇంతకుముందు ఒక ఇష్యూ ఉండేది ఉన్నది 750 మంది అసలు ఎంతమందికి నిజంగా లబ్ధి పొందాలి అనేది ఒక కన్ఫ్యూషన్గా ఉండేది 200 మందా 300 మంది దాకా ఉన్నారు వాళ్ళు కావాలి ఇలా కావాలి ఒక 3 మంత్స్ ఎక్సర్సైజ్ దాదాపు 100 డేస్ ఎక్సర్సైజ్ చేయడం జరిగింది ఐఏఎస్ ఆఫీసర్స్ని కూడా కూర్చోబెట్టుకుని ఈ రోజున సర్వే తర్వాత ఒక క్లారిటీ వచ్చింది ఆ సర్వే చేయడం ఒక ఎత్తు అది ఈ రోజున మనకి ఒక బెంచ్ మార్క్గా నిలబడిపోయింది ఈ రోజున తమిళనాడు కానీ ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క సర్వేని వాళ్ళు తీసుకుంటున్నారు దీన్ని బట్టి చేస్తే బాగుంటుందని కానీ ఆ సర్వే జరిగిన తర్వాత ప్రత్యేకంగా నేను ఈ కమిటీని అభినందిస్తున్నాను శివాజీ రాజాని అభినందిస్తున్నాను రవీంద్ర ప్రసాద్ని అభినందిస్తున్నాను ఒక్కరికి కూడా అడిగిన వాళ్ళకి కాదు అనకుండా ఒక రూపాయి ఎక్కువ పెన్షన్లు కానీ ఇన్సూరెన్స్ కానీ
అన్ని రకాలుగా నా మనసుకు తెలిసి అందరూ సంతోషపడ్డారని నేను నమ్ముతున్నాను ఒక సంతోషకరమైన వాతావరణంలో ఒక ట్రాన్స్పరెన్సీతో ఈ కమిటీ నడిచింది ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పటికైనా ఓపెన్ గా అడుగుతున్నా ఎవరకైనా మీకు ఏమైనా నష్టం జరిగితే రండి నాకు చెప్పండి వి ఆర్ రెడీ లేదు కదమ్మా లేదు సంతోషంగా ఎంతవరకు వీలైతే ఒక చిన్న టర్మ్ లో మేము చేయడం జరిగింది ఇన్క్లూడింగ్ వెల్ఫేర్ కమిటీ తరపు నుంచి కొంతమంది కూడా పని చేశారు బ్యాంక్ లోన్స్ ఇప్పటికే ఆ లోన్ శాంక్షన్ అయ్యింది ఎవరికి కావాలన్నా కూడా వితౌట్ గ్యారెంటీ ఎడ్యుకేషన్ తరపు నుంచి ఇద్దరికి స్కూల్ ఫీజులు అడిగిన వాళ్ళకి ఎంతమంది అడిగినా ఓకే ఇమ్మీడియట్ గా శివాజీ రాజా కూడా కాదనకుండా మేము ప్రపోజల్ పెట్టగానే వాళ్ళందరికీ కూడా స్కూల్ ఫీజుల దగ్గర నుంచి తర్వాత ఈ యొక్క ఇన్సూరెన్సెస్ ఇవన్నీ కూడా హైలైట్ అయితే జాబ్ కమిటీని ఒకటి మేము ప్రారంభించడం జరిగింది దాన్ని నేను గౌతమ్ రాజుని వీళ్ళని కూడా దాంట్లో తీసుకోవడం జరిగింది వెల్ఫేర్ కమిటీలో అనితా చౌదరి ఎడ్యుకేషన్ డివిజన్ చూసింది అదేవిధంగా లక్ష్మీకాంతరావు లోన్స్ మీద ఆయన చూడడం జరిగింది గౌతమ్ రాజు జాబ్ కమిటీ హెడ్ చేసి ఒక ప్రొఫెషన్ లాంచ్ చేశాం ఎందుకంటే నటులు అందరూ పరిచయమైన వాళ్ళే కొత్త పాత కొత్త వాళ్ళు ఏం కాదు కానీ నాకు నేను వెళ్ళి వేషం అడగడం అనేది చాలా కష్టం బట్ ఇంకొకరి కోసం నేను అడగగలను అనేటువంటి కాన్సెప్ట్ తీసాం నాకు తెలిసి 40 మందికి ఇప్పటికీ వేషాలు కలిగినాయి చాలా మంది మేము అడిగితే ఏం కావాలంటే సర్వేలు కూడా మాకు వేషాలు కావాలన్నారు గౌతమ్ 40 మందా 35 to 40 పీపుల్ ఈ రోజున అందరు కూడా వేషాలు వేశారు సంతోషంగా అందరికి కూడా వీలంత వరకు ఉన్న 2 ఈ సంవత్సరాల్లో ఇన్క్లూడింగ్ జాబ్ కమిటీతో సహా మాక్సిమం ఎంత చేయాలో చిన్న టర్మ్ లో ఒక కుటుంబంగా ఉండి ఒక ట్రాన్స్పరెన్సీ చేశాం దానికి ప్రత్యేక అభినందనలు రాజేంద్ర ప్రసాద్ కంగ్రాచులేషన్ శివాజీ రాజాకి ప్రత్యేకంగా నా యొక్క అభినందనలు నా యొక్క ఏం చెప్పాలి నా సంతోషాన్ని శివాజీ రాజుతోని పంచుకుంటున్నాను ఎందుకంటే పూర్తి సమయం నేను కూడా బహుశా అంత టైం ఇవ్వలేదేమో ఎవరు ఇవ్వలేదేమో నాకు తెలిసి మా చరిత్రలో కూడా ఒక జనరల్ సెక్రటరీ రాత్రి 11 గంటల దాకా కూర్చుని ఆఫీస్ స్టాఫ్ తో అన్ని ఫిల్లప్లు చేయించి 12 గంటలు కూడా పనిచేసినటువంటి సందర్భాలు శివాజీ రాజా దగ్గర నేను చూశాను నిజంగా ఈ రోజున శివాజీ రాజా ఆ పాయింట్ లో ఒక సెంట్రల్ పాయింట్ గా ఉండకలే కాకపోతే ఈ కమిటీ పనితీరు ఎలా ఉండేది అనేది ఒక చిన్న ప్రశ్నే వాస్తవం అయితే ఒక కమిటీ సంతోషంగా పూర్తి చేశాం మేము అందరం కూడా లాస్ట్ ఎగ్జిక్యూటివ్ మొన్నే జరుపుకున్నాం ఇది ఒక ముఖ్యమైన కార్యం నెక్స్ట్ ఏమిటి అనేదే పెద్ద ఇష్యూ కాదు ఇట్స్ సింపుల్ ప్రాక్టికల్ సొల్యూషన్ కావాలి దీనికి నేను నా వంతు గురుగారు పెద్దలు దాసన్నారని కలిసి దాదాపు వారు మధ్యాహ్న హాస్పిటల్లో చేరకముందు ఏంటి ఇక్కడ సిచ్యువేషన్ కరెక్ట్ చెప్పు అంటే నా వంతు నా వర్షన్ చెప్పడం జరిగింది ఎవరెవరు ఎలా పనిచేశారు ఏ విధంగా ఏం జరిగిందంటే ఆయన కూడా ఓవరాల్గా నాకు చాలా సంతోషంగా ఉందయ్యా నేనుండి ఈసారి ఈ యొక్క కమిటీని కూడా యునానిమస్గా అందరం కలిసి ఉండేటట్టు చేద్దాం ఈసారి ఎన్నికలకు పోవద్దు ఆ వాతావరణం ఆ ఖర్చు ఆ యొక్క చిన్న రాపిడి వద్దు సంతోషంగా వెళ్ళిపోదాం ఈ టర్మ్ బాగా జరిగింది దీన్ని ఫౌండేషన్ ముందుకు తీసుకెళ్ళండి అని పెద్దలు మనస్ఫూర్తిగా మాకు చెప్పడం జరిగింది తర్వాత వారు ఇంకొక మాట చెప్పడం జరిగింది శివాజీ రాజా నువ్వు మీ ఇద్దరు ఒక ఆలోచన చేయండి కమిటీ ఎలా ఉంటుంది బాగుంటుంది ఎవరు ఎలా చేస్తే బాగుంటుంది ఏం చేస్తే బాగుంటుంది అని తర్వాత నా దగ్గర రండి అని దురదృష్టవశాత్ తర్వాత వారు హాస్పిటల్లో చేరడం జరిగింది వారి మనసులో కూడా కొన్ని ఆలోచనలతో వారు చెప్పారు ఇవాళ మేము ఉన్న కమిటీ అందరం కూడా కూర్చున్నాం ప్రజాస్వామ్యబద్ధంగా మాలో ఇవాళ వచ్చిన వాడు శివకృష్ణ గారి దగ్గర నుంచి అందరూ కూడా కూర్చుని ఒక ఆలోచన చేయడం జరిగింది నేను శివాజీ రాజాని ప్రెసిడెంట్గా ప్రపోజ్ చేయడం జరిగింది ప్రపోజ్
ఎందుకంటే శివాజీ మనస్ఫూర్తిగా నా బ్రదర్గా మా సంక్షేమం కోరేటువంటి ఆత్మగా అతను ప్రెసిడెంట్గా ఒక టర్మ్ ఉంటే బాగుంటుందని నా మనసు కనిపించింది నేను అందరితో కూడా షేర్ చేసుకోవడం జరిగింది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దానికి ఆమోదం తెలిపారు మీ దగ్గర నుంచి కూడా ఆమోదం రావడం మాకు చాలా సంతోషం అదేవిధంగా అదే విధంగా మొన్న మేము అందరం కూడా కలిసినప్పుడు రాజేంద్ర ప్రసాద్ మా ప్రెసిడెంట్ శివాజీ రాజా మేము కలిసినప్పుడు రాజేంద్ర ప్రసాద్ కూడా సంప్రదించి ఎలా చేస్తే బాగుంటుంది రాజేంద్ర ప్రసాద్ అని అడగడం జరిగింది రాజేంద్ర ప్రసాద్ కూడా మనస్ఫూర్తిగా మీ ఇద్దరు డిసిషన్ మీ ఇద్దరం కలిసి ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటానని వెంకటేశ్వరరావు గారు గోపాలకృష్ణ గారు అందరూ ఉండగా ఒక సందర్భంలో అతని తరఫు నుంచి కూడా మనస్ఫూర్తిగా చెప్పడం జరిగింది అతన్ని కూడా అభినందిస్తున్నాను రాజేంద్ర ప్రసాద్ కాబట్టి ఈ విషయం నేను పెద్దల సూపర్ స్టార్ కృష్ణ గారు కూడా తెలియజేయడం జరిగింది అమ్మకు కూడా చెప్పడం జరిగింది సూపర్ స్టార్ కృష్ణ గారు మనకి అడ్వైజర్గా వారు పనిచేయడం జరుగుతుంది చీఫ్ అడ్వైజర్గా చైర్మన్గా వాళ్ళు కూడా సంతోషపడ్డారు ఇది జరిగినటువంటి విషయం నా వంతు ఇందాక శివాజీ రాజా చెప్పినట్టు ఒక భవనానికి అంటే మా యొక్క భవిష్యత్తుకి ఒక మంచి పునాది గత టర్మ్ అనేది ఖచ్చితం గోడలు లేవాలి కప్పు వేయాలి మా గొడుగు అందరికీ రక్షణగా ఉండాలి కాబట్టి మేము కూడా ఒక పాలసీగా మేము కూడా ఒకటి అనుకోవడం మారల్ పాలసీగా ఒక టర్మ్ దాటి మళ్ళీ కంటిన్యూస్ టర్మ్ ఎవరు కూడా ఒక ప్రెసిడెంట్గా చేయొద్దు అనేది మా యొక్క ఆలోచనగా మేము చెప్తున్నాం ఒక టర్మ్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఒక టర్మ్ రావాలి అప్పుడు ఇంకొంత పోటాపోటీగా కార్యక్రమాలు జరగడం మా ముందుకు పోవడం మా యొక్క మా ఈ రోజున సౌత్ ఇండియాలో అన్ని అసోసియేషన్స్కి ఒక ఎగ్జాంపుల్గా ఈరోజు నిలిచింది మాకు గర్వకారణం కాబట్టి ఈ రానున్న టర్మ్ కూడా అందరు ఆమోదంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకుపోతాం మరింత మేము దీనికి సహకరించి మనస్ఫూర్తిగా మా సమయం మా యొక్క అనుభవం మా యొక్క వర్క్ ఏదైతే ఉంటుందో సంపూర్ణంగా చేసి ఖచ్చితంగా మా యొక్క పరువు నిలబెట్టాం మా యొక్క ప్రతిష్టను మరింత ఎన్నుమడం చేద్దామని చెప్పి నేను సెలవు తీసుకున్నాను నరేష్ గారు కానీ మిగతా కమిటీ కానీ నా మీద పెట్టిన నమ్మకాన్ని 100కి 100% నేను నిరూపించుకుంటాను అలాగే నరేష్ గారు ఇంతకుముందు అడగగానే నీకన్నా మంచి జనరల్ సెక్రటరీ నాకు ఎక్కడ ఉంటాను నరేష్ నువ్వు అది ఓకే అంటే ఇది ఓకే అన్నాను మేము ఇద్దరం కలిసి ప్రాణం పెట్టి మూవీ అడ్మినిస్ట్రేషన్ ముందు నడుపుతాం ఇందాక చెప్పిన మా హీరోలు మా గురుగారు దాసన్ గారు అందరు ఆశీస్సులు పొందుతారు మనం స్ఫూర్తి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మనకి ఎన్నో టర్మ్స్ అన్ని బాధ్యతల్లో కూడా వారి యొక్క మేధస్సు వారి యొక్క సలహాలు వారి యొక్క పనితీరుతో మనకి సహకరిస్తూ వచ్చినటువంటి శివకృష్ణ గారు వైస్ ప్రెసిడెంట్గా శివకృష్ణ గారు ఉన్నారు వారిని కూడా మాట్లాడుతుంది అందరికీ నమస్కారం ఒక 10 రోజుల క్రితం మీ అందరం కూడా నరేష్ గారు చెప్పినట్టు ఒక సందర్భంలో మీ అందరం కలుసుకున్నప్పుడు ఈసారి యునానిమస్గా వెళ్ళండి అని ప్రపోజ్ చేసింది నేనే ఎందుకంటే దానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంది నేను గత 15 సంవత్సరాలుగా ఈ బాడీలో ఏదో ఒక పోస్టులో ఉంటూ వచ్చాం మనకి తెలిసినంతగా మనం ఏదో పని చేసుకుంటూ వెళ్ళిపోయాం కాకపోతే క్రితంసారి జరిగినప్పుడు మనసు చాలా బాధ కలిగింది ఏంటంటే పోటీ పట్టడం ఆ పోటీలో మీడియాలో చాలా హైప్ అవటం అంతకుముందు మూవీ ఆర్టిస్ట్కి ఎప్పుడు అంత పెద్ద ఎక్కడుందో మూవీ ఆర్టిస్ట్ ఎవరికి తెలియదు అసలు చాలామందికి తెలియదు కాకపోతే ఆ దెబ్బతోటి శ్రీకాకుళంలో రిక్షా లాగేవాడు కూడా మూవీ ఆర్టిస్ట్ ఎలక్షన్ ఏమైందనే పరిస్థితికి లాక్కొచ్చారు మమ్మల్ని
सो बैड पब्लिसिटी चला गोप उपयोगपड़ी वाट एवर इट इज अब राजेंद्र प्रसाद गानी शिवाजी राजा गानी इटू नरेश गानी नेनु गानी अंदर अंटे मुरली मोहन गारितो सहा इदि ओक कुटुंबंलो जरिगिनटुवंटि ओक चिन्न इदि इदि मल्ली तर्वात गेलिचिन तर्वात माकु अटुवंटि एमी उंडवु डेफिनेटली मे अंदरं कलिसिपोयि पनि चेस्तां बट एदो ओक चिन्न रप्चर अदि अदि ओक चिन्न मानसिक ओक चिन्न एक्कडो जरिगिंदि परपाटु अदि ఈ రోజున ఈ రెండు సంవత్సరాల్లో మేము ఏదైతే ఆ రోజున ప్రెస్ లో చెప్పామో మీ అందరం అటు ఇటు ఏదైతే మేము చెప్పామో అది ఈ రోజున పరిపూర్ణంగా పూర్తి చేశాం ఏంటంటే చక్కగా మీ అందరం కలిసి పని చేశాం తప్ప ఇక రాజకీయాలకు తావులేదు నరేష్ గారు చెప్పినట్టుగా ఇదే ఆ టైం లో ఏదో అలా జరిగింది దట్స్ ఆల్ దేర్ ఇస్ ది మ్యాటర్ స్టోరీ అక్కడతో ఆ ఎపిసోడ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు పత్రికా మిత్రులతో నేను కోరుకునేది ఏంటంటే మేము ఇంత బాగా కలిసి పని చేశామని చెప్పి ఇప్పుడు శ్రీకాకుళం లో రిక్షా లాగే వస్తుందని తెలియలేదు ఇంకా కాబట్టి దయచేసి మీరు ఇది మాత్రం బాగా కొద్ది పబ్లిసిటీ ఇస్తే కనీసం మాకు ఆ ఉన్న చెడ్డ పేరు పోతుందని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను మనవి చేసుకుంటున్నాను ఇకపోతే ఈ రెండు సంవత్సరాల్లో ఏమేం చేశారు వాళ్ళిద్దరు చెప్పారు కాబట్టి అది మళ్ళీ నేను చెప్పి మీకు సుత్తి కొట్టడం నాకు ఇష్టం లేదు నెక్స్ట్ ఎప్పుడూ కూడా భవిష్యత్తులో కూడా లాస్ట్ టైం జరిగినట్టుగా జరగకూడదు కాబట్టి మాక్సిమం యునానిమస్ గా వెళ్ళమని చెప్పి ఫస్ట్ ప్రపోజ్ చేశాను నేను లక్కీగా దానికి అందరూ కూడా ఇవాళ ఈ మంచి పొజిషన్ కి వచ్చాం కాబట్టి ఈ నెక్స్ట్ కూడా ఐ ప్రే టు గాడ్ దట్ అందరూ కూడా అప్పుడు నరేష్ గారు గాని శివాజీ వారు ఏదైతే అనౌన్స్ చేశారో అదే విధంగా మీరు కొనసాగాలని చెప్పి కోరుకుంటున్నాను థాంక్యూ అమ్మ నేను ఉద్యోగాలను పరిగెత్తాను నేను ఇలా అంటే నాకు అందరికీ నమస్కారం అండి రెండు సంవత్సరాలు ఎలా గడిచిందో నాకు అర్థం కావట్లేదు ఆలోచించుకుంటున్నాను పొద్దు నుంచి ఇది ఎట్లా జరిగిపోయింది రెండు సంవత్సరాలు అని నా కొడుకుతో అంటున్నాను నేను అలాగా ప్రతిరోజు ప్రతి క్షణం ఎంత స్పీడ్గా ఉందో మనం మా తరపున మీరందరూ చేసిన పనులు కూడా అంత స్పీడ్గా చేశారు ఏదో ఉడతా భక్తిగా నాకు ఒక అవకాశం ఇచ్చారు నేను కూడా నరేష్ బాబు వెల్ఫేర్ లో నేను కూడా ఒక మెంబర్లా ఉండి మెంబర్గా ఉండి అంతే తప్పులు వస్తాయి బాబు ఏమనుకోకు ఎందుకంటే స్పీచెస్ అంటే నాకు దడ తగ్గి మా డైలాగులు అంతా బాగా చెప్తాను కానీ స్పీచెస్ అంటే భయం ఏ తప్పు చెప్తామని అందుకని మొత్తానికి ఇది కంటిన్యూ అవుతుంది అందరూ చాలా మంచి వాళ్ళండి ఒక ఫ్యామిలీ ఎట్లా జరిగిందంటే ఒక ఇంటిమేసీ నేనేమన్నా ఉంటే ముందు నరేష్ బాబు ఫోన్ చేసేస్తాను ఫస్ట్ నాకు మా నుంచి ఏ న్యూస్ వచ్చినా ముందు మా నరేష్ బాబు అక్కడ తను డిస్టర్బ్ చేస్తున్నానో తెలీదు నన్ను తిట్టుకుంటున్నారో తెలీదు ఏటి అమ్మ అస్మా నాకు ఫోన్ చేస్తా అనుకుంటామేమో బాబు అనుకున్నారా లేదు కదా అది కాదు నాన్న అది కాదు కొంచెం తెలిసేసుకుంటే నెక్స్ట్ నెక్స్ట్ మనం ఫాలో బలంగా ఉంటుంది థ్యాంక్ యూ చిన్న థ్యాంక్ యూ బాబు నాకు ఇంకా ఇంకా ఉన్నారు మన సీనియర్స్ చాలామంది ఉన్నారు ఎక్కడెక్కడ ఉన్నారా అని వాళ్ళ అడ్రస్లన్నీ పట్టుకుంటాను నేను ఎందుకంటే వాళ్ళకు కూడా మన మా తరపున వారందరికీ అందచేయటం అనేది ఏమనుకుంటున్నారో అది చేయాలని నా కోరిక నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మళ్ళీ మా అన్నయ్య గారు దాసరి నారాయణరావు గారు మళ్ళీ నాకు ఈ అవకాశం నాకు ఇచ్చారు ఇక్కడ ఆయనకి థ్యాంక్స్ ముందు ఆయనకి నమస్కారం చెప్పుకుని నేను హాస్పిటల్కి వెళ్ళి థ్యాంక్స్ చెప్పుకుని శివాజీ రాజా కానీ నరేష్ బాబు కానీ వీరందరూ స్వీకరించిన మొత్తం అందరికీ పేరు పేరున మా సోదరిమణులు అందరికి కూడా మనం అందరం చాలా చక్కగా ఏం చెప్తే అది చేసి మనం మాని ముందుకు తీసుకురావాలి ఇంకా ఎంతో అద్భుతంగా రావాలి ఎంతో అద్భుతం అని మామూలు అద్భుతం కాదు అంత మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మా అనేది ఒక గొప్ప గ్రేట్గా రావాలని నేను మనస్ఫూర్తిగా మీ అభిప్రాయాలే నా అభిప్రాయాలు అండి ఇప్పుడు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి ఈ టర్మ్ అనుకున్న పనులు అనుకున్నట్టు 75% కంప్లీట్ చేశాము నేను లేని ఆర్టిస్టులకి అంటే క్యారెక్టర్స్ లేని వాళ్ళకి క్యారెక్టర్స్ ఇవ్వాలి డబ్బు కంటే కూడా క్యారెక్టర్స్ ఇంపార్టెంట్ అని నేను ఫైట్ చేశాను నరేష్ గారు వాళ్ళ టీం అంతా
మా ఆర్టిస్ట్లు అందరికీ వేషాలు వచ్చినందుకు గౌతమ్ రాజ్ అనే అందరూ కష్టపడి ఇప్పించారు. చాలా ఆనందంగా ఉంది. అలాగే ఫంక్షన్స్ కానీ మెడికల్ క్లెయిమ్స్ కానీ అందరూ హ్యాపీగా చూస్తున్నాను ఈరోజు అందరినీ. వాళ్ళ ముఖంలో ఆనందం కనిపిస్తుంది. నాకు చాలా ఆనందంగా ఉంది. ప్రతి వాళ్ళు ఈ టీం ఇప్పుడు శివాజీ రాజా గారు ప్రెసిడెంట్ కానీ ఈయన జనరల్ సెక్రటరీ గారు అంటున్నారు మళ్ళీ మా టీం వస్తుంది. కాకపోతే ఎవరు ప్రెసిడెంట్ అయినా శివాజీ రాజా గారు జనరల్ సెక్రటరీ గారు ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నారండి. నేను 100% నేనే క్యాప్స్ కొట్టాను, నేను దానికి వ్యతిరేకం కాదు. ఓకే, అయితే ఎన్నో టర్మ్స్ నుంచి ప్రతి వాళ్ళు చెప్పే మాటే మా అసోసియేషన్కి ఇల్లు కూడా లేదు, ఇల్లు కూడా లేదు, ఇల్లు కూడా లేదు. సో లాస్ట్ బాడీ కూడా మనం అన్ని పనులు చాలా మంచిగా చేస్తాం, అందుకే 75% కంప్లీట్ చేస్తామని చెప్పాను నేను. ఈ టర్మ్లో అన్ని పనులు క్లియర్ అయ్యి ఇవి ఇట్లా కొనసాగుతూనే ఉంటాయి, దీంట్లో మార్పు ఉండదు. కానీ మనందరం కలిసికట్టుగా మన ఇంటి కోసం కష్టపడి నెక్స్ట్ టూ ఇయర్స్ తర్వాత మనం కమిటీలో మేము ఇల్లు కట్టాము, మా ఇల్లు ఇక్కడ ఉంది అని చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. తర్వాత చాలా థ్యాంక్స్ అండి. మెగాస్టార్ గారు పూర్తి సహకారం వారి కుటుంబం నుంచి, నాగబాబు కానీ అందరి దగ్గర నుంచి, అదేవిధంగా బాలయ్య బాబు క్యాన్సర్ హాస్పిటల్ సంబంధించి ఎటువంటి ఇష్యూస్ ఏమొచ్చినా కూడా వెంటనే డాక్టర్ చొరవ తీసుకుని ఇమ్మీడియట్గా మన వాళ్ళకి ఎవరన్నా అక్కడ చేయడం, ఆ విధంగా ప్రతి ఒక్క హీరో ఫ్యామిలీ నాగార్జున గారు కానీ అందరూ సపోర్ట్ ఇచ్చారు. సరే, మా ఫ్యామిలీ దానికి అండగా ఉంటుంది. ఈసారి ఇంకెక్కువ మందిని కలుపుకొని పెద్దవాళ్ళందరినీ కూడా, సీనియర్ హీరోస్, యంగ్ హీరోస్ అందరిని కూడా కలుపుకొని మరింత ఈసారి ఒక సక్సెస్ఫుల్ కమిటీగా 2 ఇయర్స్ టర్మ్ బాగా చేయాలనేటువంటి మనస్ఫూర్తిగా ఎలా చేసామో అంతకన్నా ఒక 2 మెట్లు ఎక్కువ చేయాలనేటువంటి ప్రయత్నం ఈ యొక్క కమిటీ. నేను శివాజీ రాజా తరపు నుంచి కూడా నేను చెప్తున్నాను, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ది సపోర్ట్ ఫర్ దీస్ 2 ఇయర్స్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ యూ, ఫ్రమ్ ది ప్రెస్ అండ్ మా సురేష్ కొండేటి మా పిఆర్ఓగా మా ఎగ్జిక్యూటివ్లో కూడా ఉంటూ సపోర్ట్ నుంచి మా లీగల్ కమిటీ కానీ ఆడిటర్స్ కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ ప్రతి కమిటీ మెంబర్ కానీ ప్రతి ఒక్కళ్ళు మాతో ఉండి చేశారు, ప్రతి వాళ్ళకి కూడా మా ధన్యవాదాలు. మాట్లాడతారా? సభకు నమస్కారం. నా వాయిస్ కొద్దిగా దెబ్బతిన్నది, పెదాలు ముందుకు వస్తున్నాయి. ఏదో చెప్పదలుచుకున్నాను. సభకు నమస్కారం. ఎలక్ట్రానిక్ మీడియా వారికి, పత్రికా రంగ ప్రతినిధులకు, నేను అంటే ఎస్వి రమణ ఆర్టిస్ట్, సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్. ఎందుకంటే నా గురించి ఎక్కువేం చెప్పుకోలేను, కానీ నన్ను అనుక్షణం నేను మాలో లైఫ్ మెంబర్ అయినప్పటి నుంచి 2001 నుంచి కంటికి రెప్పలా కాపాడుతున్నది మా, కానీ పెన్షన్ ఇచ్చేవాళ్ళు మధ్యలో చిన్న అలజడి, పెన్షన్స్ దింపేస్తున్నామండి మా దగ్గర ఫండ్స్ లేవు అని చెప్పేసి మురళీమోహన్ గారు టైంలో అదంతా జరిగిపోయింది. ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నది ఏమిరా అంటే, నా మనసులో ఎప్పటి నుంచో ఉన్న మాట ఏమిరా అంటే, నేను ఎన్నో కథలు చదువుతూ ఉంటాను. చదువుతూ ఉంటే కొన్ని చోట్ల
పేదవాడిగా పుట్టటం నీ తప్పు కాదు, పేదవాడిగా మరణించటం నీ తప్పు అని చాలా చోట్ల చదివాను. ఒక 5 ఇయర్స్గా నా గుండెల్లో నేను పేదవాడుగానే చనిపోతానేమో, చనిపోయిన తర్వాత నన్ను దహన సంస్కారాలకు కూడా డబ్బులు ఉండవేమో, అది కేవలం మా వాళ్ళు ఇస్తేనే జరగాలేమో అని అనుకుంటూ ఉండేవాడిని. అటువంటి టైంలో శివాజీ రాజా గారు ఏం చేశారంటే, అంటే ఈ పదం ఉపయోగించకూడదు, మనిషి పోయిన తర్వాత ఆ కుటుంబానికి మేము 2 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇస్తాము అన్నారు. అటు తర్వాత మళ్ళీ మీటింగులో అది చెక్కు రూపంలో ఇచ్చి ఆ చెక్కు బ్యాంక్ అకౌంట్లో వేసి ఆ బ్యాంక్ అకౌంట్లో నుంచి డ్రా చేసి, డ్రా చేసిన తర్వాత మీ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి తీసుకునే బదులు మీకు ఏదైనా అయిన వెంటనే మేము ఆ 2 లక్షలు ఇచ్చి తర్వాత మేము బ్యాంకులో డ్రా చేసుకుంటాము అని చెప్పారు. అప్పుడు నేను చాలా 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 హ్యాపీ ఫీల్ అయ్యి గుండెల మీద చెయ్యి వేసుకొని ఆ రాత్రి నిద్రపోయాను. దీనికి కారణం ఏమిటంటే, మనిషి పుట్టిన తర్వాత పోయేంత వరకు కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి, ఎత్తులు ఉంటాయి, పల్లాలు ఉంటాయి, సముద్రంలో అలల తరంగాలాగా ఎన్నో ఉంటాయి. కానీ ప్రతి మనిషి మనసులో బాధపడేది నేను పోయిన తర్వాత ఏంటి అనేది. కానీ చాలామందికి ఈ పదం నచ్చిందో లేదో నాకు తెలియదు, కానీ పోయిన తర్వాత మీకు 2 లక్షలు వెంటనే మీ ఇంట్లో ఉంటాయి అన్నప్పుడు నాకు, మిగతా వాళ్ళకి ఏమో తెలియదు, నేను చాలా ఆనందపడి భగవంతుడిని ప్రార్థించి నాకు అప్పట్లో కనిపించింది, అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ నా ఎదురుగా ఉన్నటువంటి నా దైవం శివాజీ రాజా గారు. ఎందుకు చెప్తున్నానంటే, ఆగండి, దీనికి ఒక చిన్న కారణం ఉంది. శివాజీ రాజా గారితో మొట్టమొదటిసారిగా ఒక టీవీ సీరియల్లో యాక్ట్ చేశా. అంటే ఇవంతా చెప్పకూడదు, పిట్టకథలు జగన్నాథం అని అది అయిపోయింది. ప్రతి మ్యాగజైన్లో సార్ను గురించి ఫాలో అవుతుండేవాడిని, అదే అయిపోయింది. ఇప్పుడు చాలా హ్యాపీయెస్ట్గా నేను ఫీల్ అవుతున్నది, మా ఇంట్లో వాళ్ళు ఫీల్ అయ్యింది కూడా. నాకు ఇస్తున్నటువంటి పెన్షన్తో పాటు అడిషనల్గా మా ఆవిడతో చెప్పాను, నువ్వేం దిగులు పడొద్దు, నేను పోయిన తర్వాత అయ్యో ఎట్లా చేయాలో ఏం బాధపడొద్దు, మనకు మా ఉంది, వస్తారు చూస్తారు, అన్ని సంస్కారాలు చేస్తారని చెప్పారు. ఇది ఇప్పుడు ఇక్కడ మాట్లాడటం తప్పైతే క్షమించండి, ఒప్పైతే హ్యాపీగా పీల్కోండి. ఇకపోతే ఈ టర్మ్ సరికొత్త టర్మ్ పైన తదాస్తు దేవతలు ఉంటారు, ఎవరు ఏం మాట్లాడినా మంచి కానీ చెడు కానీ తదాస్తు అంటూ ఉంటారు. శివాజీ రాజా గారు ప్రెసిడెంట్గా రావటం అనేది నా మనసులోనే కాదు, ప్రతి మాలో ఉన్న ప్రతి మెంబర్ యొక్క మనసులో ఉన్న కోరిక అదే. అంతేకాకుండా పోయినసారి జరిగినటువంటి ఆ సన్నివేశాల్లో ఈసారి తప్పకుండా జనరల్ సెక్రటరీగా మా నరేష్ గారు ఉండాలి, ఉండి తీరాలి, ఉంటారు అని నేను అనుకున్నాను. ఎందుకో రాత్రి కూడా దేవుడి ముందర కూర్చొని ధ్యానంలో కూర్చున్నప్పుడు నాకు అదే అనిపించింది, అదే జరిగింది, అదే జరగబోతుంది. ఇప్పటి వరకు ఎవరు సంపాదించినటువంటి పేరును శివాజీ రాజా గారు, నరేష్ గారు గొప్ప కీర్తిని ఖండాంతర ఖ్యాతిని తీసుకొస్తారని నేను ఆశిస్తూ. మీ ఆశీస్ సార్, డెఫినెట్గా థ్యాంక్ యూ, మీ బ్లెస్సింగ్స్తో డెఫినెట్గా డెఫినెట్ థ్యాంక్ యూ సెలవు తీసుకుంటున్నాను. మీడియా మిత్రులందరికీ మరియు మా సభ్యులందరికీ నమస్తమాంజలులు. ఇందాక గీతాంజలి గారు అన్నట్లు ఈ 2 సంవత్సరాలు ఎలా గడిచిపోయినా అర్థం కాకుండా అంత త్వరగా గడిచిపోయింది, చాలా సంతోషంగా తృప్తిగా గడిచిపోయింది. ఏ పని చేసినా మనం
ఆ పనిలో తృప్తిని ఎత్తుక్కుంటాము. ఆ పని చేశాము అని, ఆ సక్సెస్ఫుల్ గా చేశామని సాటిస్ఫాక్షనే వెతుక్కుంటాం. ఈసారి ఈ కమిటీ ద్వారా నిజంగా ఒక ఏసీ మెంబర్గా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. మా సభ్యులకి చాలా వరకు న్యాయం జరిగింది. ఇలాగే సాగుతూ ఇంకా ఇంకా చాలా మంచి కార్యక్రమాలు చేయాలన్న సదుద్దేశంతో కొత్త కమిటీ వస్తుంది. ఆ కమిటీ అదే సక్సెస్ని సాధించాలని మా సభ్యులు మరియు మీడియా ద్వారా మీ అందరూ మిగతా వాళ్ళందరూ మాకు ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటున్నాము. గుడ్ లక్ సార్. ఎలక్ట్రానిక్ మీడియా వారికి, ప్రెస్ రిపోర్టర్స్కి, మా సభ్యులకు, మా కమిటీ మెంబర్లకందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ 2 సంవత్సరాలు మేమంతా ఈ కమిటీలో సభ్యులంతా మెచ్చే విధంగా ఎన్నో పనులు చేశామని అనుకుంటున్నాము. అయితే పెద్దలు క్రీస్తు శిష్యులు అక్కినే నాగేశ్వరరావు గారి కోరిక ఒకటి ఉండేది, మాకు సొంత ఆఫీస్ అన్నది కావాలి, అది ఉండాలని ఆయన చివరి కోరిక. అయితే దానికోసం మేము అందరము అన్ని కమిటీలు ఉన్నా ప్రయత్నం చేసాం. ఇక్కడ ఎవరిని ఏమనేది లేదు, అందరము మంచి కోసమే పాటుపడ్డాము, ఇంకా పాటుపడుతున్నాం. ఈ కమిటీ ఇంకా గొప్పగా చేసింది, ఇంకా గొప్పగా ఇప్పుడు వచ్చే కమిటీ ఇంకా గొప్పగా చేస్తుందని ఆశిస్తూ మనము ప్రభుత్వ సహకారం తీసుకోవాలి ఈసారి. ఎలాగైనా వచ్చే కొత్త కమిటీ మా సభ్యుల కోసం ఒక మంచి పెద్ద ఆఫీసు, ఒక 2-3 ఎకరాలు ఈ సీఎం గారిని, తెలంగాణ సీఎం గారిని అడిగితే ఆయన మన అందరి మీద ఫరగా ఉన్నారు. ముఖ్యంగా మన శ్రీనివాస్ యాదవ్ గారు, సీనియర్ ఆటోగ్రాఫీ మినిస్టర్ గారు, వాళ్ళందరూ ఎన్నో సందర్భాల్లో కలిసినప్పుడు మాను ఇంకా డెవలప్ చేసే విధంగా ఎన్నో విషయాలు మాట్లాడినప్పుడు శివాజీ రాజా గారు కానీ, మిగతా నరేష్ గారు కానీ చాలామంది చాలాసార్లు కలిశారు ఎన్నో విషయాలు. ఎన్నో విషయాలు నేను కూడా పర్టికులర్గా మా మిత్రుడు, నాకు చిరకాల మిత్రుడు ఎప్పటి నుంచో కాబట్టి ఆయన్ని అడిగినది తప్పకుండా మీరందరూ నెక్స్ట్ టైం కమిటీ వచ్చినప్పుడు వచ్చి మీరు అడిగి ఒక మెమోరాండమ్ ఇవ్వండి, మీ ఆఫీస్ కోసము మరియు మీ కళాకారుల కోసం కూడా సరిపోయే విధంగా ఒక ల్యాండ్ కొన్ని ఎకరాలుగా ఇచ్చే విధంగా మేము ఆలోచిస్తాం, చేస్తాం తప్పకుండా అని చెప్పి వాగ్దానం చేశారు. అయితే మనం అందరము ఇండస్ట్రీలో పెద్దలతో సహా అందరం కలిసి వెళ్ళి అడిగితే ఈసారి మాకు శుభం జరుగుతుందని ఆశిస్తూ డెఫినెట్గా థ్యాంక్ యూ. బికాజ్ ఎంత ఆయన ఎక్స్పీరియన్స్ విల్ రియలీ హెల్ప్ మీ అవుట్ అండ్ ఐ హవ్ లెర్న్ అ లాట్ ఫ్రమ్ హిమ్ యాజ్ అ పర్సన్ ఆల్సో యాజ్ అ పర్సన్ బయట ఎలా ఉంటారో ఐ హవ్ లెర్న్ అ లాట్ ఫ్రమ్ హిమ్. ఓకే, అండ్ హౌ డిడ్ యు రీడ్ యువర్ హార్స్? ఐ హ్యావ్ అ బెటర్ కెమిస్ట్రీ విత్ మై హార్స్ దెన్ ఎనీ ఆఫ్ మై హీరోయిన్స్.